బర్మాలో ఉన్నప్పుడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు తను రాస్తాడనమాట. అయితే పౌలు ఈ సంఘాన్ని ఎప్పుడు కూడా దర్శించలేదు. పౌలు యాక్చువల్గా కొలసీ సంఘాన్ని స్థాపించలేదు. కొలసీ సంఘం ఎవరి వలన స్థాపించబడింది అంటే ఎపఫ్రా వలన స్థాపించబడుతుందన్నమాట. అక్కడి నుంచే ఫిలోమాన్ కూడా ఎఫ్ఎస్సికి వెళ్తూ ఉంటాడు. సో ఏ విధంగా పౌలుకి ఎపఫ్రాకి ఫిలోమాన్కి పరిచయం ఏర్పడింది అంటే ఎఫ్ఎస్సి వాజ్ ద సెంటర్ సిటీ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు న్యూజెర్సీ ఒకటి మన ఇండియన్స్ అందరికీ ఎట్లాగైతే ఒక మెయిన్ ప్లేసో, అన్ని కొనుక్కోవాలన్నా ఏం చేస్తానో, దట్ వాజ్ ద మెయిన్ ప్లేస్ టు డూ బిజినెస్. అందుకని ఈ కొలసీ నుంచి వీళ్ళు ఎఫ్ఎస్సికి వచ్చి వర్తకం చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఆ పరిస్థితుల్లో అక్కుల ప్రిస్కిల్లాతో కలిసి పౌలు పరిచర్యలో ఉంటూ తన డేరాలు కొట్టుకుంటూ ఉండేవాడు. సో ఆ విధంగా ఫిలోమాను ఎపఫ్రా తనకి పరిచయం అవుతారు. పరిచయం అయ్యి వాళ్ళ దేవుని గురించి తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వాళ్ళు కొలసీ అనే ప్రదేశంలో సంఘాన్ని స్థాపిస్తారు. స్థాపించిన తర్వాత పౌలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా సంఘం గురించిన విషయాలన్నింటినీ కూడా చాలా అంటే ఎవ్రీ డీటెయిల్డ్ అకౌంట్ పౌలకి ఇస్తూ ఉంటారు అనమాట. కనుక ఆ పత్రిక అంతా మనం చదివినప్పుడు మనం పౌలు ఎప్పుడు మనం విజిట్ చేయలేదు అన్న ఫీలింగ్ మనకి ఎప్పుడు రాదు. ఎందుకంటే బికాస్ ఈ టాక్స్ విధమైనే సచ్ ఎ ప్రొఫెషనల్ డీటెయిల్ మ్యానర్, తనకు అసలు ఎప్పుడు విజిట్ చేయలేదా అని అనిపించదు. మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళ గురించి ఎంత డీటెయిల్గా తను ప్రార్థన చేస్తూ ఉంటాడో, అక్కడున్న సమస్యలు తనకి ఏ విధంగా, హీఈస్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద చర్చ్. అందుకని వీటన్నింటినీ అడ్రస్ చేస్తూ పౌలు ఈ యొక్క పత్రికని వ్రాస్తాడనమాట. వ్రాసినప్పుడు ఈ పత్రికలో తను చాలా ఇష్యూస్ని తను డీల్ చేస్తున్నట్టు మనం చూస్తాం. ఈ మనకి ఈరోజు మనం ఏర్పాటు చేయబడిన పోర్షన్లో మనం ఈ మీటింగ్ మొదలుపెట్టకముందు సిస్టర్ రేచల్ యాక్చువల్గా మనకు ఆ పోర్షన్ చదివించి వినిపించాడు. నేను మరొకసారి తెలుగులో చదువుతాను. కొలసీలు రాసిన పత్రిక 3:12-15 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనా తనకు హాని చేసానని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగును మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా విలువబడితే మీరు మరియు కృతజ్ఞులయ్యుడి. సో ఇది మన థీమ్ కొరకు తీసుకున్న పోర్షన్ అనమాట. అయితే కొలసీ సంఘంలో ఈ యొక్క పత్రిక వ్రాయబడినప్పుడు అక్కడున్న పరిస్థితులు ఏంటి అంటే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దే ఆల్ హెర్డ్ ద గాస్పల్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ ద చర్చ్ దేర్. దే ఆల్ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ దట్ పర్సనల్ సేవియర్. ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవుని తన సొంత రక్షణగా అంగీకరించారు. అంతేకాకుండా సువార్త అక్కడ ఫలించడం మొదలుపెట్టింది. గాస్పల్ బిగినింగ్ టు బేర్ ఫ్రూట్ ఇన్ దియర్ లైఫ్స్ అనమాట. అయితే అందరూ కూడా క్రైస్తవులే, దేవుని నమ్ముకున్నారు, సంఘం ఎదుగుతూ ఉన్నది. ఈవెన్ దో వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికీ కూడా అనేకమైన సమస్యల్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. ఇట్స్ లైక్ 21st century చర్చ్లో మనం ఏ సమస్యలు అయితే చూస్తూ ఉన్నామో అవే సమస్యలు మొదటి కాలంలో, మొదటి సెంచరీలో కూడా మనం చూసినట్టు చూస్తాం. ఇది ఎప్పుడు స్థాపించబడింది ఈ సంఘం అంటే, ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అంటే అరౌండ్ 60 AD ఆ టైంలో, అంటే మొదటి శతాబ్దంలో రాయబడింది అనమాట. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ రిలవెంట్ వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ నవ్ ఇట్ ఈస్ దే ఆర్ వెరీ మచ్ రిలవెంట్ ఇన్ ద 1st century ఆల్సో. సో ద చర్చ్ ఈస్ ద సేమ్ వెదర్ ఇట్స్ ద 1st century, 2nd century ఆర్ 21st century ఆల్సో. దట్స్ వై ద బైబిల్ ఈస్ అలైవ్ యెస్టర్డే అండ్ టుడే. గాడ్స్ వర్డ్ నెవర్ చేంజెస్ కదండి. దేవుని వాక్యం ఇప్పుడు కూడా మారదు. మన పిల్లలు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, ద బైబిల్ ఈస్ సచ్ అన్ ఓల్డ్ థింగ్, ప్రాబబ్లీ ఇట్ డజంట్ అప్లై టు అస్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా కూతురు ఒకసారి నాతో ఆ విధంగా ఆర్గ్యూ చేసింది, బట్ దట్ సో ఓల్డ్ దో అన్నాను. ఓ నో, దట్స్ నాట్ ఓల్డ్, ఇట్ ఈస్ అలైవ్ యెస్టర్డే వెన్ షీ వాజ్ ఇన్ హర్ టీన్ ఇయర్స్. ఆఫ్ కోర్స్ నౌ షీ వాంట్ సే దట్ అనుకోండి, నేను అప్పుడప్పుడు తను గుర్తు చేస్తూ ఉంటాను. కనుక మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇది ఓల్డ్ కదా, మన ఈ టైంకి మనకి రెలవెంట్ కాదు కదా అని చెప్పేసి. కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ రెలవెంట్ నౌ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెలవెంట్ అంటుల్ ద లార్డ్ కమ్స్ బ్యాక్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ సంఘానికి పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు అనమాట. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తనే ముందు స్టెప్ తీసుకుంటాడు.
విషయంగానే గాడ్ టేక్స్ అ ఫస్ట్ ఇనిషియేటివ్, ఈజ్ ఆల్వేస్ ప్రొయాక్టివ్. ఆయన మొదటి ఇనిషియేషన్ తీసుకుని ఏం చేశాడండి, మిమ్మల్ని నన్ను క్రియేట్ చేశాడు కదా. హీ క్రియేటెడ్ అస్. అంతేకాకుండా మీకు నాకు రక్షణ కలిగి చేయడం కొరకు ఆయనే ఒక ముందు స్టెప్ తీసుకున్నాడు. వీ డోంట్ డూ ఎనీథింగ్, వీ డింట్ చూస్ గాడ్, వీ డింట్ కమ్ బిఫోర్ కమ్ టు హిమ్ బిఫోర్ వీ డింట్ కమ్ యాజ్ అ ఫస్ట్ థింగ్. కానీ దేవుడు మనల్ని చూస్ చేసుకుని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని మనకు రక్షణని దయచేశాడు. అంతేకాకుండా మన యొక్క శాంక్టిఫికేషన్, మనం దినదినం కూడా శాంక్టిఫై అవ్వడానికి కూడా దేవుడే ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. దట్ వాజ్ గాడ్స్ ఇనిషియేషన్. సో హీ ఆల్సో టేక్స్ ఇనిషియేటివ్ ఇన్ అవర్ శాంక్టిఫికేషన్ అనమాట. మనం ఎఫ్ఎస్సి పత్రిక 1:4 చూస్తే కనుక, ఎఫ్ఎస్సి 4:1 చూస్తే ఆయన జగత్తు పునాది చివరి పోర్షన్లో చూస్తాం, 6 అనుకుంటాను తెలుగు బైబిల్లో అయితేనే, జగత్తు పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అది మన తెలుగులో, ఇంగ్లీష్లో 4 చూశాను నేను. ఎనీవే, ఇట్స్ ఆల్ కంబైన్డ్ టుగెదర్. సో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన సంఘంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇండివిజువల్ వ్యక్తులుగా కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘంగా ఆయన మనల్ని క్లీన్, ప్యూర్ అండ్ హోలీగా ఏ విధంగా అయితే నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో, ఇండివిజువల్ పర్సన్స్గా కూడా మనల్ని అదే విధంగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5:27 చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. అది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, దిస్ మైట్ బీ ఫర్ ద చర్చ్ బట్ దిస్ ఇస్ ఆల్సో అప్లికబుల్ టు మీ యాజ్ ఎన్ ఇండివిజువల్ పర్సన్, యాజ్ ఎ పర్సన్ కనుక ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటుంది అనమాట. సో ఆయన ఏంటి, సంఘాన్ని ఒక వధువుగా సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ విధంగానే నిన్ను నన్ను కూడా ఒక బ్రైడ్గా దేవుడు సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ అస్. హౌ లాంగ్ ఈస్ దిస్ గోయింగ్ టు టేక్ ప్లేస్? ఫ్రమ్ ద డే దట్ వీ యాక్సెప్టెడ్ ద లార్డ్ అంటిల్ వీ సీ హిమ్, వెదర్ వీ డై అండ్ మీట్ హిమ్ ఆర్ వెదర్ వీ మీట్ హిమ్ ఇన్ ద సెకండ్ కమింగ్. ఆ దినం వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదండి. ఎస్తేర్ని రాజు కొరకు సిద్ధం చేసినప్పుడు దేర్ వాజ్ అ సర్టన్ టైం, దట్స్ ఇట్, ఆ టైం అయిపోయిన తర్వాత వెదర్ యూ బి ద కీ క్వీన్ ఆర్ యువర్ డన్. కానీ దేవుడు మనల్ని చూస్ చేసుకున్నప్పుడు హీఈస్ నాట్ చూసింగ్ అస్ జస్ట్ ఫర్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. ఆయన మనల్ని హీ చోజస్ ఫర్ ఇటర్నిటీ అండ్ హీఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు 2 అయిపోయే ప్రాసెస్ కాదనమాట. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఆ డిజైన్లో మనకి దేవుడు కొన్ని విషయాలు మనం చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ పత్రికను మనం చూసినప్పుడు ఈ పోర్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, కాగా దేర్ ఫోర్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. దెర్ ఈస్ ఇట్స్ అ కంజంక్షన్, ఇట్స్ అ కనెక్టింగ్ వర్డ్ బిట్వీన్ అవర్ పోర్షన్ దట్ వీ చోజ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్ బిఫోర్ అనమాట. సో ఈ దేర్ ఫోర్ ఏ అని ఏంటబ్బా, ఈ దేర్ ఫోర్ ఈ కాగా అనేది ఏంటి అని చెప్పి చూస్తే కనుక, పౌలు ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి తన యొక్క వాడి యొక్క పొజిషన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ దే వర్ ఇన్ ద లార్డ్ అనే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. వాళ్ళకున్న పొజిషన్ ఏంటి అంటే, కొలసి పత్రిక 3:1 చూస్తే కనుక, వాడు క్రీస్తుతో లేపబడినవారు, యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. సో మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు కనుక యు ఆర్ సీకింగ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. అది మనం 1 చూస్తాం, మీరు క్రీస్తుతో లేపబడినవారు కనుక మీరు పైన ఉన్న వాటినే వెతకాలి. సో దట్ ఈస్ అవర్ పొజిషన్, యూఆర్ రిజన్ విత్ ద లార్డ్. ఇంకొక విషయం మనం చూస్తే ఏం తెలుస్తుందంటే, వాట్ ఈస్ అవర్ సెకండ్ పొజిషన్ ఈజ్ యు ఆర్ టు సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఎర్త్. బికాస్ యు ఆర్ రిజన్ విత్ ద క్రైస్ట్, బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ యూ, యు ఆర్ టు సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ది ఎర్త్. పైన ఉన్న వాటినే కానీ భూమి మీద ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా 3 మనం చూస్తే, యు డైడ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్. ఆయన ఏం చెప్తున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా మీరు మృతి పొందిదిరి, మీరు మృతి పొందిదిరి అని ఉన్నారు కదండి. సో దాట్ ఈస్, సో వీఆర్ రిజన్ విత్ హెమ్, వీఆర్
about to set our mind on things, not on the things of the earth, and we, our life, we died, so our life is hidden with Christ. So, Yenduku, and you are going to appear with Him to partake in His glory. So, Yendi preparation antane, so that we appear with Him in His glory when He comes back. Andukani, prati okkalni kuda tana own bride, as if you are His only bride. That's how He is making us. That's how He is making me. మనం కలెక్టివ్గా మనం ఏ విధంగా అయితే సంఘంగా సిద్ధపడాలో, ఇండివిజువల్గా కూడా మనం అదే విధంగా సిద్ధపడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, నాకున్నది మీకున్నది అనమాట. సో దిస్ ఇస్ ఏ లాంగ్ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇట్స్ గోయింగ్ టు టేక్ ఇట్ సమ్ టైమ్ అండ్ సమ్ ఎఫర్ట్ ఆల్సో. ఈ మధ్య మనకి మన ఇండియన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటండి ఇక్కడే జరిగింది? యా, నీనా గవలూరి, రైట్? షీఈస్ ఫ్రమ్ న్యూయార్క్, అవునండి. సో ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నేను ఇండియా అబ్రాడ్ చదువుతూ ఉంటాను, మొన్న ఇండియా అబ్రాడ్ మీట్ బిఫోర్ అనుకుంటాను, ఇట్ వాజ్ ఆల్ అబౌట్ హర్. 60 pounds లూజ్ చేసుకుందంట, 60 pounds షీ హ్యాస్ టు లూజ్. షీ వర్క్ సో హార్డ్ సో దట్ షీ కెన్ లూజ్ 60 pounds టు బీ ఇన్ ద కాంటెస్ట్. దానికి ఏదో స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనుకుంటాను కదండి, అందులో పార్టిసిపేట్ చేయాలి అంటేనే. So I was like, wow, that is really great. Because she wanted the crown, she had to lose something. అవునండి. అంతేకాకుండా టీవీలో ఇంకో షో కూడా ఉంది, బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పేసి. లైక్ పీపుల్ వర్క్ సో హార్డ్ టు లూజ్ దర్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్ సో బికాస్ దే హ్యావ్ దే సెట్ దర్ మైండ్ ఆన్ సంథింగ్ సో ఇన్ ఆర్డర్ టు రీచ్ దేర్ గోల్ దే హ్యావ్ టు లూజ్ సంథింగ్ రైట్ సో ఏం చెప్తున్నాడు అంటే, మనం 5వ వచనం నుంచి చూస్తే పౌలు కొన్ని విషయాల్ని మీరు పుట్ టు డెత్ అన్నాడు. ఇట్స్ నాట్ లైక్ లూజింగ్, సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు పుట్ టు డెత్, సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్, సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆన్. పుట్ టు డెత్, పుట్ ఆఫ్, పుట్ ఆన్, ఈ మూడు విషయాల్ని మనం చాలా క్లియర్గా చూద్దాము, కొంచెం డీటెయిల్గా వెళ్దామండి. 5వ వచనంలో మనం చూస్తే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. వీటిని ఏమన్నాడండి? చంపేయాలండి, వాటి మీద లైఫ్ లేదు. రైట్? డిఎగ్రీ రైట్? ఫోనికేషన్, అన్క్లీన్నెస్, ప్యాషన్, ఈవిల్ డిజైర్, కవర్చియస్నెస్, విచ్ ఈస్ ఐడాలైట్రీ. రైట్? ఎనీ ఎక్స్ప్లెనేషన్? మనకేమన్నా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కావాలండి? మన ఇఫ్ ఐ డోంట్ నో హౌ యువర్ ఏరియా ఇస్, ఐ లివ్ ఇన్ ఎ వెరీ స్మాల్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రూమ్, కనుక మాకు కొంచెం తోట అంటే జస్ట్ మొక్కలు అవి ఇవి ఉంటాయి అన్నమాట. సో నా వెనక వుడ్స్ ఉన్నాయి, ఆ వుడ్స్లోని భయంకరమైన పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. అసలు మొక్కలు వేసుకుందామంటే నేను ఇవి వచ్చి వాటిని కవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏం చేస్తాము, ఐ ఫీల్ లైక్ జస్ట్ కిల్లింగ్ దెమ్, ఐ డోంట్ లైక్ దెమ్. సో ఐ ఫీల్ లైక్ కిల్లింగ్ దమ్. ఆ బ్రష్ కిల్ అనేది తీసుకుని వచ్చి వేస్తే అవి చచ్చిపోతాయి, 1 సంవత్సరం చచ్చిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ నేను ఉన్నాను అని ట్వంటీ మన బయట పెడుతూ ఉంటాయి. ఐమ్ లైక్ ఓ మై గాడ్, ఇవి మళ్ళీ వచ్చినాయి అని చెప్పేసి. సో అది పుట్ టు డెత్. ఇంకొక టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, వాటిని ఏం చేస్తాం, ట్రిమ్ చేస్తాం, మొత్తం తీసేయము వాటిని. గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు వీటన్నిటిని ఏం చేస్తాము, ట్రిమ్ చేసి మళ్ళీ పైకి రావడానికి ట్రై చేస్తాము. ఏవి ఎవర్ గ్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ట్రిమ్ చేస్తాము. సో గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద సేమ్ థింగ్. సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు పుట్ టు డెత్, సర్టన్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఆఫ్, అండ్ దెన్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు పుట్ ఆన్. సో ఈ ఫోర్నికేషను, అన్క్లీన్నెస్, ప్యాషను, ఈవిల్ డిజైర్, కవర్చియస్నెస్ ఇవన్నిటిని కూడా దేవుడు మనల్ని మొత్తం చంపేయమంటున్నాడు అనమాట. జాన్ కాల్విన్ చెప్తాడు ఏంటి అంటే, హ్యూమన్ మైండ్ అంట ఐడల్ ఫ్యాక్టరీ అంట. మన మైండ్లో మనం రకరకాల క్రియేటివిటీస్ ఉంటా ఉంటాం అనమాట. లైక్ ఇట్స్ ఎస్పెషలీ విమెన్స్ బ్రెయిన్ ఈజ్ సో ఫాస్ట్ అండ్ ఇట్స్ ఆల్వేస్ యాక్టివ్ వీ కీప్ ఆన్ వర్కింగ్. మనం మల్టీ టాస్కింగ్ అండి, వీళ్ళు ఇప్పుడు మనం నేర్చుకున్నారు కానీ మనం ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచే మల్టీ టాస్కింగ్. వీ కెన్ డూ 4 థింగ్స్ అట్ ద సేమ్ టైమ్. వీ కెన్ కుక్, వీ కెన్ క్లీన్, వీ కెన్ థింక్, వీ కెన్ ప్లాన్ అండ్ వీ కెన్ డూ గ్రోసరీ లిస్టింగ్ ఆల్సో రైట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ విమెన్. సో వీటిని ఏం చేయమంటున్నాడు, వీటిని దేవుడు పూర్తిగా చంపేయమంటున్నాడు అనమాట. ఎందుకు వీటిని చంపేయాలి, ఏముంది, ఏదో లే చిన్న వీక్నెస్, కవర్చియస్నెస్ ఉంటే ఏంటి తప్ప, ఏంటి ఏదో కొంచెం ఆ వస్తువు కొనుక్కోవాలి, ఈ వస్తువు కొనుక్కోవాలి,
నథింగ్ రాంగ్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆరో వచనంలోని వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. జెజ్బెల్ ఏం చేసిందండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, అహాబు భార్య, షీ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ వాస్ హర్ ఎండ్? షీ హ్యాడ్ టు డై ఎ వెరీ సాడ్ డెత్, రైట్? సో వీటి వల్ల ఏమవుతుంది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అన్నమాట. సో వీ ఆర్ వార్న్డ్ దట్ ఇఫ్ ఐ చెరిష్ దీస్ థింగ్స్ that God's wrath is going to come on me, that God is going to do something to me. So we were warned, ganka manu veet vishayalo manu we have to put them to death. If we disobey them, God's wrath is going to come. So this was the past. So manu ippudu em ante, now we are reminded one more time, we have to check ourselves, do I have anything like this? ఇట్లాంటి విషయాలు ఏమన్నా, ఈ థింగ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఏమన్నా నా జీవితంలో ఉన్నాయా, నేను ఇట్లాంటి వాటిని ఏమన్నా చెరిష్ చేస్తున్నానా, ప్రభా నన్ను క్షమించు, నీ యొక్క రాత్కి నేను కానీ నా కుటుంబం కానీ నా బిడ్డలు కానీ ఎవరు కూడా అర్హులు ఈ విధంగా మేము అర్హులు కాకోకుండా ఉండడానికి ప్రభా మాకు సహాయం చేయని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము. సో ఈ యొక్క ఇవన్నీ కూడా మన పాస్ట్ లైఫ్లో మనం దేవుని తెలుసుకోకముందు దేవర్ ఫైన్, దేవర్ ఓకే, దట్స్ వే దట్ ద వరల్డ్ లివ్స్. కానీ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్ చేస్తున్నాడో, నన్ను చూస్ చేస్తున్నాడో, మిమ్మల్ని చూస్ చేస్తున్నాడో, యూఆర్ ఎ టోటలీ డిఫరెంట్ పర్సన్. సో గాడ్ ఈస్ ట్రైంగ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈస్ ట్రైంగ్ టు కిల్స్ యూ ఫ్యూ థింగ్స్ అండ్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు make us put off few things and put on some other things anamata. So ide conjunction lo manam em chustunnam ante 7th vachanamlo chuste ganaka then we need to put off certain things. Manam konni vishayalni put off cheyalanta enti ante 7th vachanamlo chuste purvamo vaari madhya jeevichinappudu meeru meerini anusarinchi nadchukondi ippudaithe meeru kopamu agrahamu dushtatvamu doshana mee nota bhootulu anu veerannitini. సో ఇవండి, కోపం ఉండకూడదట, ఆగ్రహం ఉండకూడదట, దుష్టత్వం ఉండకూడదట, దూషణ మాటలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, అబద్ధాలసలు ఉండకూడదండి. సో వీటిని ఏమన్నాడు దేవుడు, పుట్ ఇట్ ఆఫ్, యూ క్యాన్ హ్యావ్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు లూజ్ దిస్ వెయిట్. ఈ వెయిట్ అన్ని మనం పెట్టుకుని వెళ్తే ఏమవుతుంది, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎనేబుల్ అస్ టు reach the goal. We have to go there, we have to go there, but if I have all this baggage with me, I won't be able to get to the point where I'm supposed to be, but I don't know how much time I have, right? ఈ జీవితంలో నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు. ఓకే, ఈ సంవత్సరం ఈ నెల ఆపేసి వచ్చే నెలలో చూసుకుంటానులే, వచ్చే నెలలో జిమ్కి వెళ్తానులే, వచ్చే నెలలో ఈ 1 pound 2 pound తగ్గించుకుంటానులే అనేది కాదు కదండి. Whenever we are born, whenever we realize this is my condition, మనం ఏం చేయాలి, వాటిని దేవుని ముందు మనం సరిచేసుకోవాలన్నమాట. ఎందుకు మనం వీటిని పుట్ ఆఫ్ చేసుకోవాలి అంటే 9-10 వచనంలో మనం చూస్తే కనుక తెలుస్తుంది. అదండి, మనం ఎప్పుడైతే దేవునికి మన జీవితాలను మనం అప్పగించుకున్నామో, వీ రిప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీ బికమ్ సో లైటర్, వీ బికమ్ లైక్ మేబీ 100 pounds ఆర్ 10 pounds ఆర్ 60 pounds, వట్ ఎవర్ ఈస్ అవర్ గోల్, దట్స్ వాట్ వీ బికమ్. మనం అప్పుడు చాలా అసలు ఇంకా చాలా ఈజీగా మనం వెళ్ళిపోవడానికి అవుతుంది అనమాట. నేను ఒక చిన్న పిక్చర్ ఐ థింక్ ఇస్తే ఈ పిక్చర్ నేను ఆన్లైన్లో చూశాను. ఏంటి అంటే మధ్యలో మనం చూస్తే ఏమవుతుంది అంటే, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు పుట్ టు డెత్ ఇఫ్ దే ఆర్ బీయింగ్ బర్న్ ఇన్ ఫైర్. ఇది ఈ కార్నర్లో మనం చూస్తాం, పుట్ టు డెత్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు యువర్ ఇటర్నల్ ఎర్త్లీ నేచర్. మన యొక్క భూ సంబంధమైన స్వభావానికి తగినది ఏదైనా సరే మనం వాటిని కాల్చివేయాలన్నమాట. ఇట్స్ నో మోర్ మైండ్. ఆ తర్వాత నా దిస్ బికమ్ ఈజ్ దిస్ పర్సన్ ఈజ్ ఆన్ ద జర్నీ ఫర్ వేర్ ద వేర్ హిస్ మాస్టర్ ఈజ్ డిజైనింగ్ హిమ్. సో యాజ్ వి జర్నీ, యాజ్ వి గెట్ ఇన్ టు ద జర్నీ, దిస్ ప్యాత్ బికమ్స్ నేరోవర్ అండ్ నేరోవర్, రైట్? చూసారండి, నేరోవర్ అండ్ నేరోవర్. అంతేకాకుండా ఒక్కొక్క మాట, ఎందుకు నేను ఇది ఇష్టపడ్డాను అంటే, కంపాషన్,
kindness, humility, gentleness, patience, these are all mountains in a human life. Nenu oka, I'm a human being. I have my own weaknesses. Kadandi manaki patience chupinchali ante, compassion chupinchali ante. This is sometimes for a mount, for me it's like a mountain. ఒక మౌంటైన్ని మనం క్లైమ్ చేయాలి అంటే మనకి ఎంత ఆయాసపడతామో, ఎంత కష్టపడతామో, ఎంత స్ట్రగుల్ అవుతామో, అదేవిధంగా ఈ థింగ్స్ని పుటాన్ చేసుకుని వాటిలో మనం కొనసాగాలంటే కూడా ఇట్స్ లైక్ ఎ జర్నీ అనమాట. సో ఐ థాట్ దిస్ ఇస్ సో అప్రోప్రియేట్, దిస్ జర్నీ నోబడీ ఇస్ గోయింగ్ టు కమ్ విత్ మీ, మై సిస్టర్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ మీ, మై మదర్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ మీ, మై చర్చ్ ఇస్ ఆల్సో నాట్ గోయింగ్ టు కమ్ విత్ మీ. ద చర్చ్ ఈస్ జస్ట్ ఎ చీర్ లీడర్. చర్చ్ విల్ గివ్ యూ ద మీన్స్. సంఘం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది, సంఘం మీకు కావాల్సిన రీసోర్సెస్ దయచేస్తుంది, కానీ ఆ పర్సనల్ జర్నీని కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు ఎవరండి? నా వరకు నేను, మీ వరకు మీరు. అది కలెక్టివ్గా చేసేది కాదు. చాలా మంది మనం చెప్పుకో, అక్క కూడా గీతక్క తన యొక్క టెస్టిమనీ షేర్ చేస్తున్నప్పుడు తను ఏమన్నారు, ఏదో ఇదొక కలెక్టివ్, కానీ నాకు పర్సనల్ రిలేషన్షిప్ అనేది నాకు చాలా లేట్గా అర్థమైంది. సో వీ కెన్ ఆల్ టెస్టిఫై టు దోస్ సర్కమ్స్టెన్సెస్, దోస్ ఇన్సిడెన్సెస్ వేర్ వీ వర్ లైక్ ఓకే దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ, ఐమ్ విత్ ద చర్చ్, ఐమ్ విత్ ద గ్రూప్, ఐ ప్రే, ఐ దట్స్ నాట్ ఇనఫ్. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ, యూ అండ్ ఐ, ఇట్స్ జస్ట్ యూ అండ్ ఐ, యు ఆర్ మై బ్రైడ్ అండ్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ యూ, ఐమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ యూ సో దట్ యూ ఆర్ ఓన్లీ యునీక్లీ డిజైన్ for me, and I don't want you to put your mind on anything else. I don't want you to set your mind on anything else. I want you to set your mind only on me. Manu eppudaithe aa yokka focus ni kaligi unnamo chaala ivanni ee barulanni kuda odilincheskovalsi vastundi anamata. We cannot have all this unnecessary baggage. ఎప్పుడైనా మౌంటైనీరింగ్ వెళ్ళిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ చాలా చిన్న బ్యాగ్ తీసుకెళ్తారండి వాళ్ళు, ఎందుకంటే మౌంటైన్ ఎక్కడం అనేది చాలా కష్టమైన పని కదా. గ్రాండ్ క్యానియన్, సిస్టర్ పర్సెస్ మీరు ఎల్లు వచ్చినట్టున్నారు. ఓకే, సో వర్ యూ మౌంటనీరింగ్ ఆర్ నా? ఓకే, నాతో పనిచేసే అమ్మాయి, నా కలిగి ఒక అమ్మాయి మన సమ్మర్లో గ్రాండ్ క్యానియన్కి మౌంటనీరింగ్కి వెళ్ళొచ్చారనమాట. దే కెన్ ఓన్లీ టేక్ అ స్మాల్ ప్యాక్ బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్ బ్యాగేజ్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఆన్ టు ది మౌంటైన్స్ టు గెట్ ది హైకింగ్. So you have to relieve yourself, make yourself lighter as much as you can. You might need some water bottle. Maamulga ikkada rendu bottles taagutanemo kani mountaineering illa, I can only drink few sips at a time because I have to save my water and I cannot carry gallons of water and still try to get on the mountain. Kadandi ganka we have to make ourselves lighter and lighter anamata. So ippudu yesu prabhu varu manalni design chese process lo మనకి కొన్ని బట్టలు ఇస్తా ఉన్నారండి. సిస్టర్ యాక్చువల్గా ఇవాళ గ్రీన్ చెప్పారు కదా, సో మనకి ఐ థింక్ దెర్ ఈస్ అ పర్పస్ ఫర్ దట్. గాడ్ ఈజ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ యూ. సో హీస్ డిజైనింగ్ యూ ఓన్లీ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ ఎనీబడీ ఎల్స్. ఇక్కడ మన యాక్చువల్ పోర్షన్లోకి మనం వెళ్ళినప్పుడు వి సీ సమ్ డిజైనర్ క్లోత్స్ కదండి. ఈరోజు ఈ సమ్మర్ మా హస్బెండ్ ఇండియా వెళ్ళారు, వెళ్ళినప్పుడు మా పాపను అడిగారు వాట్ డూ యూ వాంట్ మీ టు బ్రింగ్ అని చెప్పేసి, అంటే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని చెప్పేసి అన్నది, అని నాకు లంగా వనీ తీసుకురండి అని చెప్పేసి అన్నది. ఏంటివే మేము లంగా వనీలు 13-14 సంవత్సరాల్లో వేసుకున్నాము, నువ్వేమో ఇంతకాలం వేసుకోకుండా చీరతే డాడీ అంటే బాగుంటుంది కానీ నువ్వు లంగా వనీ తెమ్మని అడుగుతున్నావు ఏంటివే అంటే, ఇప్పుడు పిల్లలు అంతే కదండి, దేర్ ఇస్ నో ఏజ్, యూ కెన్ వేర్ లంగా వనీ ఎనీ టైమ్, ఐ థింక్ ఈవెన్ వీ కెన్ వేర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో లంగావణి తేడా అడి అని చెప్పేసి అన్నది. మరి లంగావణి అంటే వాట్ కైండ్ ఆఫ్ లంగావణి, వాట్ ఏం చేసుకోవాలి? సో గూగుల్ చేసింది, వాళ్ళ డాడీకి 40 ఫోటోలు పంపించింది. షీ డిజైన్ హర్ ఓన్ డ్రెస్సెస్ వాట్ ఎవర్ షీ వాంటెడ్. ఐ వాజ్ సో సర్ప్రైజ్, ఐ నెవర్ న్యూ దట్ యూ కెన్ డిజైన్. సో డాడీ ఐఎమ్ సెండింగ్ యూ 40 పిక్చర్స్ అండ్ దిస్ ఇస్ మై చాయిస్ అని చెప్పేసి, సో ప్రిటీ మచ్ షీ డిజైన్ హర్ ఓన్ డ్రెస్సెస్ అనమాట. సో అవి చూస్తే ఎంత బరువుగా ఉన్నాయో చెప్పలేను. అసలు సగం సూట్ కేసు నీ బట్టలే పట్టినీషీనా అని చెప్పాడు డాడీ. అంటే అవునా, పోన్లేవు, ఎప్పుడో ఒకసారిగా తెస్తావు, రోజు తేవు కదా. ఎనీవే దెన్ షీ కెప్ట్ ఆన్ లుకింగ్ ఎట్ దామ్, షీ వోర్ దామ్. నార్మల్గా అయితే ఏమైనా డ్రెస్సులు తీసుకొస్తే పెద్ద పట్టించుకోదు, వేసుకుంది, మళ్ళీ మంచం మీద పెట్టుకుంది, చూసుకుంది, అబ్బాయి వర్క్ చాలా బాగుంది అనుకుంది. సో షీ న్యూ దట్ షీ ఇట్స్ ఫర్ హర్ అండ్ షీ డిజైన్ హర్ సెల్ఫ్. ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ అస్, రైట్? Those are not anything like what you have. Absent shop.
or any necklaces or gold that we have. So get ready for these clothes. ఇది మనందరికి కావాల్సినవి, మనందరం వేసుకోవాల్సినవి. ఈ వస్త్రాలని కనుక మనం ధరించుకుంటే మన సంఘాలు, మన కుటుంబ జీవితాలు, మన వ్యక్తిగత జీవితం, మన యొక్క సామాజిక జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అన్నమాట. God is ready with all these design things. He wants to put on, he wants to give it to you. You just have to take it and put them into practice. సో 12వ వచనం 13వ వచనం కనుక మనం చూస్తే దేవుడు మనల్ని ఏం ఏమి ఏం పుట్టాం చేసుకోమంటున్నాడండి. విల్ సీ వన్ వన్ బై వన్. మొట్టమొదటిగా మీరు జాలిగల మనసు, టెండర్ మర్సీస్. సో ఆ టెండర్ మర్సీస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఏ హార్ట్ ఫెల్ట్ కంపాషన్, మర్సీ, సింపతి, నాట్ క్రూయల్, హార్ష్ ఆర్ కోల్ టువర్డ్స్ వన్ అనదర్. మనం చాలాసార్లు మన లైఫ్లో మనం చూసేది ఇదే, కుటుంబాల మధ్య కోల్డ్నెస్, ఫ్రెండ్స్ మధ్య కోల్డ్నెస్, సంఘాల్లో కోల్డ్నెస్, హార్ష్గా లైక్ వీ డోంట్ కేర్ అన్న పరిస్థితుల్లో మనం ఉంటా ఉంటాం అనమాట. అందుకే దేవుడు మనకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాడు, మేబీ దిస్ ఇస్ సంథింగ్ దట్ యు హ్యావ్ టు వేర్. యూ హ్యావ్ సో మెనీ క్లోత్స్, జస్ట్ రిప్ దెమ్ ఆఫ్, జస్ట్ టేక్ దెమ్ ఆఫ్. ఐమ్ గోయింగ్ టు పుట్ యూ న్యూ క్లోత్స్, ఐమ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ నేచర్, ఐమ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ డిజైనింగ్ థింగ్స్ సో దట్ యు ఆర్ ది బెస్ట్ పర్సన్, యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ చర్చ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాడనమాట. సో ఒకసారి మనం పరీక్ష చేస్తున్నాం, ఈ టెండర్ మర్సీస్ అనేది మా జీవితంలో ఉండాలా. మనం అభిగైల జీవితాన్ని చూసినప్పుడు తను తన భర్త పట్ల, తన భర్త మూర్ఖుడైనప్పటికీ కూడా తన భర్త పట్ల తను సింపతి చూపించింది, మర్సీ చూపించింది. అట్ ద సేమ్ టైం తను వైజ్గా కూడా యాక్ట్ చేసినట్టు చూస్తాము. తన భర్తని తను రాత్కి గురి కాకోకుండా తను కాపాడుకున్నట్టు మనం అభిగాయ జీవితంలో మనం చూస్తాం. దావీదు తన్ని అటాక్ చేయడానికి వస్తూ ఉన్నప్పుడు తన భర్త యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, సో షీ వాజ్ పుటింగ్ క్లోత్స్ ఆఫ్ టెండర్ మర్సీస్ అనమాట. రెండవ విషయం మనం చూసినప్పుడు కైండ్నెస్, దయాళుత్వం. ఈ కైండ్నెస్ అనేది ఎ పర్సన్ హూ ఇస్ కైండ్ హ్యాస్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ అదర్స్, కన్సిడరేట్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. అవర్ వర్డ్స్ ఆర్ టెంపర్డ్ విత్ గ్రేస్ అండ్ టెండర్నెస్, నాట్ అబ్రప్ట్, నాట్ హార్ష్. వీ విల్ బి సాఫ్ట్ హార్టెడ్ అండ్ జెన్యున్లీ కేర్ అబౌట్ అదర్స్. ఇదండి ఈ యొక్క వస్త్రం యొక్క క్వాలిటీ. ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వి కెనాట్ డీల్ విత్ దామ్, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ ల్యాకింగ్. నా వరకు నేను నా దేవుడు నాకు నాతో ఎంతో క్లియర్గా మాట్లాడాను అనమాట. ఈ విషయాలన్నిటినీ నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, ఎస్ లార్డ్ దీస్ ఆర్ ద థింగ్స్ దర్ ఐ నీడ్, దీస్ ఆర్ ద డిజైనింగ్ క్లోత్స్ దర్ ఐ నీడ్ ఫర్ మై సెల్ఫ్. హౌ మెనీ టైమ్స్ ఐ ఫెయిల్ ఇతరుల యొక్క అవసరాలని, ఇతరుని వాళ్ళ ఫీలింగ్స్ని మనం చాలాసార్లు, దట్స్ ద సొసైటీ వీఆర్ లివింగ్ ఇన్. ఎందుకంటే మనం ఏం వింటున్నామండి, ప్రతిసారి వినేది చూసేది అంతా కూడా నీకు ఏది ఇష్టమో అది చెయ్యి, వై డూ యూ వరీ అబౌట్ అదర్ పీపుల్, దట్స్ నాట్ వీ వాచ్ ఆన్ ద టీవీ ఆల్ ద టైమ్ ఆల్ ది షోస్. కానీ దట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్ దో. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. వీ హ్యావ్ టు బీ కన్సిడరేట్ టువర్డ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. అవర్ వర్డ్స్ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ గ్రేస్. We are supposed to have soft heart and genuinely care about others. ఇట్లాంటి విషయాలు దేవుడు మన కొరకు మనల్ని ఈ డిజైన్తో దేవుడు మనల్ని డిజైన్ చేయాలనుకుంటున్నాడు అనమాట. ఇట్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అన్ ఈజీ జర్నీ. మనం చాలాసార్లు స్త్రీల కూడికలో మనం సామెత 31వ అధ్యాయం చూసినప్పుడు ఆ స్త్రీ యొక్క క్వాలిటీస్ మనం చూసినప్పుడు, షీ వాజ్ కైండ్ టు హర్ సర్వెంట్స్, తన యొక్క పని వారి కొరకు తను భోజనం పెట్టినట్టు మనం చూస్తాం. సో కైండ్నెస్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు ప్రాక్టీస్ అనమాట. వీ హ్యావ్ టు పుట్ ఆన్. మూడో విషయం మనం చూసినప్పుడు మనం చూసేది ఏంటి అంటే హ్యూమిలిటీ. వినయం, హ్యూమిలిటీ అనే దాన్ని మనం చూస్తున్నాం. వినయం అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, పుటింగ్ అదర్ పర్సన్ బిఫోర్ అవర్ సెల్ఫ్
ఇన్ గాడ్స్ ఎకానమీ దేవుడు ఏం చెప్తాడండి, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యు అప్. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడనమాట. ఇట్స్ టోటలీ ఆపోజిట్ టు వాట్ ద వరల్డ్ థింగ్స్, రైట్? ఇట్స్ టోటలీ ఆపోజిట్ టు వాట్ ద వరల్డ్ థింగ్స్. నేను హై స్కూల్లో మ్యాథ్ టీచ్ చేస్తూ ఉంటాను. రెండు రకాలైన ప్రపోర్షన్స్ మీకు టీచ్ చేస్తాం. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షను, ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకో క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దాట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో రెండవది ఏంటి మేము టీచ్ చేస్తూ ఉంటే, వన్ క్వాంటిటీ గోస్ అప్ ద అదర్ క్వాంటిటీ గోస్ డౌన్, సో దాట్ ఈస్ ఎన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో క్రిస్టియన్ వాక్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అగ్రీ విత్ దట్? వెన్ వీ హంబుల్ అవర్ సెల్స్, గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ద హ్యూమన్ ఐస్. మానవ హృదయంలో సమ్ టైమ్స్ దే మై మిస్టేక్ అస్, బట్ దస్ వీ డోంట్ కేర్ బికాస్ అవర్ గోల్ ఈస్, అవర్ ఫోకస్ ఈజ్ టు బి డిజైన్ ఫర్ మై కింగ్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ పుటింగ్ మీ, దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు పుట్ ఆన్ హ్యూమిలిటీ, పుటింగ్ ద అదర్స్ బిఫోర్ అవర్ సెల్ఫ్. ఇది దేవుడు మన కొరకు చూస్తారు. అంతేకాకుండా హ్యూమిలిటీ ఎనేబుల్స్ అస్ టు బి సర్వెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సిస్టింగ్ దట్ అదర్స్ సర్వ్ అస్, కదండి? ఇతరులు మనల్ని వి డోంట్ ఎక్స్పెక్ట్ దట్, వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. దేవుని బిడ్డలంగా వీ హ్యావ్ టు ఆల్వేస్ హ్యావ్ దట్ సర్వెంట్ మైండ్ అనమాట. ఆ సర్వెంట్ మైండ్ ఉన్నప్పుడే మనం దేవుని యొక్క ఆ యొక్క పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అది లేదు అంటే వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్, వీఆర్ నాట్ డూయింగ్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ ఫ్రమ్ అస్. సో దేవుడు మనల్ని ఇది ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ విధంగా మనల్ని వాడుకోవాలి అన్నాడు అంటే మనం మన అవసరాల కంటే ఇతరుల అవసరాలని ముందు పెడతాం. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ మిస్సింగ్. ఏదో మన పేరెంట్స్ కూడా అదే చేశారు. వీ నో దట్ మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీఆర్ ఓ మై గాడ్ మై వర్డ్ మై పీపుల్ మై ఫ్యామిలీ ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్ అని చెప్పి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బాదరింగ్ అస్. బట్ గాడ్ ఈస్ టెలింగ్ అస్ యూ హ్యావ్ దిస్ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, యూ వుడ్ పుట్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ వుడ్ థింక్ ఆఫ్ అదర్స్ నీడ్స్. యూఆర్ నాట్ థింకింగ్ ఓన్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. దిస్ సొసైటీ హెస్ బికమ్ సో సెల్ఫ్ మైండెడ్ ఎవ్రీథింగ్ దట్ వి సీ ఈజ్ సెల్ఫ్ మైండెడ్ సెల్ఫ్ మైండెడ్. కానీ అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులంగా దేవుని కలిగిన బిడ్డగా నేను ఏ విధంగా, వాట్ ఈస్ మై ప్రయారిటీ? ఎంఐ పుటింగ్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్ ఎంఐ ఓన్లీ టాక్ అబౌట్ మీ 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 మీ? సో దట్స్ నాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్. మనం ఏది చేసినప్పటికీ కూడా ఎంఐ లుకింగ్ జస్ట్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు మీ, ఆర్ ఎంఐ డూయింగ్ దిస్ జస్ట్ బికాస్ ఐ హ్యావ్ టు, God has commanded me, and I'm also concerned about other feelings, others needs, others opinion. ఇవి వేసుకున్నప్పుడు సంఘంలో మనం ఎంతో మన యొక్క కుటుంబంలో మనం సమాధానాన్ని చూస్తాము, మన యొక్క సంఘంలో సమాధానాన్ని చూస్తాము, మన చిన్న గ్రూప్స్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం నలుగురిమి ఐదుగురిమి ఉన్నాము అంటే వీ కమ్ టుగెదర్ అండ్ వీ ప్రే. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ కన్సర్న్ అబౌట్ ఈచ్ అదర్. వెన్ వీఆర్ కమింగ్ టుగెదర్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ సర్వింగ్ ఇతరులు. అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్, అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీ అనే యాటిట్యూడ్తో మనం మన ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం అనమాట. సో ఐ నో హ్యూమిలిటీ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ క్వాలిటీస్ని చూసినప్పుడు పీపుల్ మై టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్, పీపుల్ మై థింక్ దట్ దే గోయింగ్ టు వాక్ ఆన్ అస్, దే ట్రై టు వాక్ ఆన్ అస్, బట్ గాడ్ ఈస్ వన్ హూ ఇస్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ అస్. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యు అప్. అది దేవుని వాక్యం చెప్తుంది. సో వీ హ్యావ్ టు పుట్ ఆన్ టెండర్ మర్సీస్, వీ హ్యావ్ టు పుట్ ఆన్ కైండ్నెస్, వీ హ్యావ్ టు పుట్ ఆన్ హ్యూమిలిటీ. అంతేకాకుండా వీ హ్యావ్ టు పుట్ ఆన్ మీక్నెస్ అండ్ జెంటల్నెస్, సాత్వికమును ధరించుకొనిది. మీక్నెస్ చాలాసార్లు వీక్గా తీసుకుంటారు కదండి, ఓ మన ఈ పర్సన్ చాలా వీక్గా ఉన్నప్పుడు పీపుల్ ట్రై టు వాక్ ఆన్ అస్ అండ్ పీపుల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్. ఇదేంటి, మనం చూస్తే కనుక ఇట్ ఈస్ ద విల్లింగ్నెస్ టు సఫర్ ఇంజురీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఫ్లిక్టింగ్ ఇట్. మనం సంబడీ హ్యాస్ హర్ట్ అస్ అండ్ మై హ్యూమన్ నేచర్ ఈస్ ఐఎమ్ గోన్ హిట్ ఇట్ బ్యాక్, దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్ అండ్ పీపుల్ థింక్ దట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి, బట్ దట్స్ నాట్ వాట్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్. గాడ్స్ ప్రిన్సిపల్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఈస్ ద విల్లింగ్నెస్ టు సఫర్ ఇంజురీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఫ్లిక్టింగ్ ఇట్. నేను అసలు డెఫినేషన్ ఏముంటుందా, వర్ల్డ్లీ డెఫినేషన్ అని చెప్పి నేను డెఫినేషన్ చూశాను అనమాట. ఆ డెఫినేషన్ చూసినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ కేమ్ అప్ విత్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఎ క్వైట్ అండ్ జెంటల్ నేచర్.
not wanting to fight or argue with other people. That is the dictionary explanation of this word. Nijanga ee vastani ganaka manam tarinchukunte, we will see marvels happening in the church, in our workplaces, in our families, everywhere. నిజంగా దేవుడు మనలో ప్రత్యేకమైన పర్పస్ తో మనకి ఇది ఇచ్చాడనమాట. వీ నీడ్ దిస్, ఐ నీడ్ దిస్, నాట్ జస్ట్ యూ. ఇక్కడ నిలబడి నేను చెప్పడానికి నాకు ఏ అర్హత లేదండి, కానీ దేవుడు నాకు ఈ అవకాశాన్ని దయచేశాడు. సో వీఆర్ ట్రైంగ్ టు వాట్ వీ నీడ్ టు డిజైన్ అవర్ సెల్ఫ్. ఐఎమ్ డిజైనింగ్ మై సెల్ఫ్ విత్ వాట్ ఎవర్ క్లోన్స్ గాడ్ ఈస్ పుట్టింగ్ ఆన్. సో యూ ఆర్ టు డిజైన్ యువర్ సెల్ఫ్. కనుక హౌ ఆర్ వీ డూయింగ్ దిస్? దేవుడు మోషేని పిలుచుకున్నాడు. మోషే ఫరో గృహంలో ఒక గొప్ప రాజస్థానంలో ఉండవలసిన వాడు కదండి. బట్ ఫరో ఏం చేశాడు? తనకున్నదాన్ని అంతకు విడిచిపెట్టేశాడు. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ, ఐఎమ్ ఎ కాల్డ్ పర్సన్, దేవుడు నన్ను పిలుచుకున్నాడని తను వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అక్కడ తను అరణ్యంలో తన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇట్ టుక్ 40 ఇయర్స్ ఫర్ గాడ్ టు ప్రిపేర్ మోసెస్ సో దట్ హీ కెన్ బీ ద లీడర్. అలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు దేవుడు ఆయన్ని ప్రిపేర్ చేసి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొస్తాడు మోషేని తన ప్రజలు నడపడం కొరకు అని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో మోషే చాలా పరిస్థితులు గుండా వెళ్తాడు. ఎంతో ఆపోజిషన్ ఫేస్ చేస్తాడు, ఎంతో ప్రెషర్, టెన్షన్. ఒక్కడే తీసుకెళ్తున్నాడు అనే ఇంతమంది, 200,000 మంది తన మీద కొనుక్కోడు. ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా హీ నెవర్ లాస్ట్ హిస్ టెంపర్, హీ నెవర్ డిడ్ ఎనీథింగ్ దట్ ఈస్ దట్ అంటే తన యొక్క పర్సనల్ యాటిట్యూడ్ కానీ పర్సనల్ గెయిన్ కానీ తను ఎప్పుడు చూసుకోలేదు. అందుకనే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మోషే 4వ వచనం అనుకుంటాను, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ మోషే అహరోను తన మీద మోషే మీద వాళ్ళ అక్కని తమ్ముడు కొనుతారనమాట. ఎందుకంటే తను 2వ పెళ్లి చేసుకుంటాడు. కొనిగి ఏంటి నీకేనా దేవుడు ఈ యొక్క ఇది ఇచ్చాడు, మమ్మల్ని ఎవరిని ఏర్పాటు చేసుకోలేదా అన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు అంటే, యెహోవా, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండి, హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ముందు వచనం చూస్తే మన 3వ వచనం, యెహోవా ఆ మాట వినిను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిరి సాత్వికుడు. సాత్వికుడు దేవుడు ఇచ్చాడండి మోషే గురించిన సాక్షిని. దేవుడు ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని ఇచ్చాడో, హీ కుడ్ టేక్ ఇట్ వెన్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు, తన సొంత అన్న అక్కనే తన మీద తప్పు పట్టాలని చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా సాత్వికుడు. యునో హీ వాజ్ లీడింగ్ 6 lakhs people, those were only the men. I don't know what's about the other family, friends, like the children and women and all that. So, atlanti sattvikani manam dharinchukovalani devudu aashapadtunnadu anamata. So, we have to put on tender mercies, kindness, humility, meekness and gentleness. And next thing manam put on chesukovalsindi enti ante, long suffering and patience. దీర్ఘశాంతమును ధరించుకోండి, దీర్ఘశాంతమును ధరించుకోండి. హౌ కెన్ ఐ డిఫైన్ దిస్ థింగ్, ఈ లాంగ్ సఫరింగ్ అనేదాన్ని? పేషెన్స్ ఆర్ లాంగ్ సఫరింగ్ ఎస్పెషలీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇంజరీ ఆర్ ఇన్సల్ట్. ఎబిలిటీ టు రెస్పాండ్ ఇన్ లవ్ వెన్ అదర్స్ ట్రీట్ అస్ పూర్లీ. అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ పుట్ ఆన్ వన్ థింగ్, ఇట్ ఆటోమేటికల్లీ ఫాలోస్ కదండి. హ్యూమిలిటీ, కైండ్నెస్, మనం సిమిలర్, ఇవన్నీ కూడా సిమిలర్ క్లోత్స్ లాగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఓవర్ అండ్ ఓవర్ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్. ఐఎమ్ డిజైనింగ్ యూ. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ కెనాట్ యూ కెనాట్ కమ్ టు మై ప్రెసెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. యూ కెనాట్ కమ్ టు మై ప్రెసెన్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ పుటింగ్ ఆన్ దీస్ థింగ్స్ అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. So in order to design us, God is telling us, it's not you. You have to respond in a way that nu hurt ainappudiki kuda nim itharlu takkuga treat chesinappudiki kuda nuvu aa patience, aa long suffering ane danni devudu manaki put on chestunnaru kodta. This is not an easy thing kadandi. Patience in our own strength is impossible.
patience is not something that the world teaches us to practice. మీరు మీ పిల్లలు చూస్తూ ఉంటారు, మనము ఎదిగిన పరిస్థితుల్లో వీ వర్ టాట్ హౌ టు బీ పేషెంట్. కానీ మన పిల్లలు, మనం రేస్ చేసే పిల్లలు, స్పెషలీ ఈ కంట్రీలో మనం రేస్ చేసే పిల్లలకి పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. నేను కాన్స్టెంట్గా టీనేజర్స్తో వర్క్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ దే వాంట్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ ఫర్ ఎనీథింగ్. స్నాప్ షాట్లో వచ్చేయాలనుకుంటారు అనమాట. అది నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు ఆన్సర్ ఈ దర్శనం, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లర్న్ హౌ టు గెట్ దేర్, జస్ట్ గివ్ మీ ద ఆన్సర్, వై డూ ఐ నీడ్ టు నో హౌ యూ గెట్ దేర్. దట్ ఈస్ ద సొసైటీ వి ఆర్ రేజింగ్, రైట్? దట్ ఈస్ ద సొసైటీ వి ఆర్ లివింగ్ ఇన్. సో ఈ పరిస్థితుల్లో ఈ పేషెన్స్ అనేది దేవుని నుంచి మాత్రమే వచ్చే క్వాలిటీ అనమాట. ఐ క్యాన్ బి పేషెంట్ ఇన్ మై ఓన్ స్ట్రెంగ్త్, ఐ క్యాన్ బి పేషెంట్ ఇన్ విత్ మై ఓన్ ఎబిలిటీ. దిస్ ఈస్ సంథింగ్, దీస్ ఆర్ ద క్వాలిటీస్, సంథింగ్ దట్ వీ హ్యావ్ టు gain by spending our time with the Lord. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వస్త్రం మనం చూస్తే, bearing with one another, ఒకరినొకరు సహించుకొనండి, ఒకరినొకరు సహించుకొనండి. అంటే ఏంటండి, అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అనమాట. దేర్ కెన్ నెవర్ బి యూనిటీ ఇన్ ద చర్చ్ అన్లెస్ వీఆర్ విల్లింగ్ టు టాలరేట్ వన్ అనదర్. మనం ఒకరినొకరు బేర్ చేసుకోలేకపోతే వీ క్యాన్ బి ఇన్ వన్ బాండ్, వీ క్యాన్ బి టుగెదర్. ఎప్పుడైతే మనం ఒక బాండ్లో లేమో, దేర్ ఆర్ వెన్ దేర్ ఆర్ బ్రీచెస్, వాట్ హ్యాపెన్స్? సేటన్ ట్రైస్ టు ఎంటర్. అది మన పర్సనల్ లైఫ్లోనే అవ్వచ్చు, మన యొక్క ఫ్యామిలీ లైఫ్లోనే అవ్వచ్చు, మన యొక్క సంఘ జీవితంలోనే అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ బ్రీచెస్ అనేవి ఏర్పడతాయో, ఎప్పుడైతే వీటి మధ్యలో మనం ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోలేకపోతామో, సాతాను మన జీవితాల్లో చోటు చేసుకుని, దట్ ఈస్ ద ఓన్లీ వే సేటన్ కెన్ ఎంటర్ క్రిస్టియన్ చర్చెస్, ఎంటర్ ఎ క్రిస్టియన్ లైఫ్, ఎంటర్ ఎ కమ్యూనిటీ అనమాట. కనుక వీ హ్యావ్ టు బేర్ విత్ వన్ అనదర్, వీ హ్యావ్ టు ఫర్గివ్ వన్ అనదర్ బికాస్ క్రైస్ట్ ఫర్గివ్ అస్, నాట్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ వాంట్ టు బి ఎస్సేయింగ్. కాదండి, దేవుడు మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చి వెళ్ళాడు అనమాట. ఆ ఎగ్జాంపుల్ని దేవుడు ఫాలో అవ్వమంటున్నాడు. హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఏ విధంగా ఇవన్నీ జరుగుతాయి? ఓ మై గాడ్, దిస్ ఇస్ సో హార్డ్ ఫర్ మీ, ఐ కెనాట్ బీ మర్స్ఫుల్, ఐ క్యాన్ బీ వేరింగ్ ఆల్ దిస్ క్లోత్స్ ఎవ్రీడే. ఐ నో వీ గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఐ నో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నా వరకు నాకు చాలా కష్టం. కానీ ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు, ప్రతిరోజు కూడా దేవుడితో ఆ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగినప్పుడు, దేవుడు తప్పకుండా వీటిని మనకి వన్ ఆఫ్టర్ అదర్ ఆఫ్టర్ అదర్, ఆల్ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ వన్ అవుట్ఫిట్, రైట్? దిస్ ఇస్ నాట్ ఎ సింగిల్ అవుట్ఫిట్, దీస్ ఆర్ మెనీ క్వాలిటీస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ టుగెదర్ వెన్ హీ రీచ్ ద పర్ఫెక్షన్. వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ పర్సన్? నెవర్ ఆన్ దిస్ ఎర్త్. వీ విల్ ఆల్వేస్ బి ల్యాకింగ్ సంథింగ్. కానీ ఎప్పుడైతే మనం దేవుని చూస్తామో, దెన్ వీ విల్ బికమ్ అ పర్ఫెక్ట్ పర్సన్. బట్ అంటిల్ దెన్ మై జర్నీ ఈజ్ టు వాక్ closely, step by step. I defile myself one day, that's not the end of the story. నేను మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రభా నాకు ఈ క్వాలిటీలో నేను తప్పిపోయాను ప్రభా, ఈ ప్రేమ విషయంలో నేను తప్పిపోయాను అయ్యా, ఈ యొక్క ఈ ఇన్సిడెంట్ విషయంలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ పేషెంట్, ఐ వాజ్ యాంగ్రీ, ఐ గేవ్ ఇట్ బ్యాక్. ఎందుకంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నువ్వు ఒక మాట అంటే నేను రెండు మాటలు అంటాను అనే యాటిట్యూడ్తో ఉంటాం. దట్స్ హ్యూమన్ నేచర్, బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్. సో ఐ ఫెయిల్డ్, బట్ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దెర్ ఈస్ ఆల్వేస్ అ టర్న్ అరౌండ్, యూ కెన్ ఆల్వేస్ మేక్ ఇట్ రైట్. సో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని దగ్గర మనం, ప్రభా నీ వాక్య వెలుగులో నన్ను సరిచేయ, ఐ వాంట్ టు టేక్ అప్ ఆల్ దీస్ థింగ్స్, పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చిన ఆయన అని మనం ఎప్పుడైతే అడుగుతామో, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్యూరిఫై అస్. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందండి, యెషయా దేవుని యొక్క పరిశుద్ధతని చూస్తాడు కదా, దేవుని యొక్క పరిశుద్ధతని చూస్తాడు. ఆయన సెరాపులు కెరూబుల మధ్య రాజైన ఉజ్జియా మృతులందిన సంవత్సరమున 6వ అధ్యాయం, అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చూచితిని అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తాడు. చేసుకుంటా వచ్చినప్పుడు హీ రియలైజ్డ్ వెన్ హీ వెంట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ హీ వాజ్ స్టాండింగ్ దేర్ హీ రియలైజ్డ్ హౌ ఫిల్దీ హీఈస్, హౌ అన్వర్ది హీఈస్. 5వ వచనంలో చూస్తాం కదా మనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కరుణారా చూచితిని అనుకుంటుని. అప్పుడు వెన్ హీ రియలైజ్డ్ హౌ ఫిల్దీ హీ ఈజ్, హౌ అన్వర్ది హీ ఈజ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ మనం 7వ వచనంలో చూస్తాము. అప్పుడు ఆ సెరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమే. సో గాడ్ హ్యాస్ టు ప్యూరిఫై అస్. దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి అంటే దేవుడు మనల్ని ఈ యొక్క ఏ క్వాలిటీస్ అయితే మనలో నాలో ల్యాకింగ్గా ఉన్నాయో, ఏ క్వాలిటీస్ అయితే సంఘంగా లేకుంటే సమాజంగా లేకుంటే స్త్రీలంగా మనం తక్కువగా ఉన్నామో, అవి కావాలంటే దేవుని యొక్క వాక్య వెలుగులో వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు కమ్ టు హిస్ ప్రెసెన్స్ సో దట్ హీ కెన్ బర్న్ అస్, సో దట్ హీ కెన్ టేక్ అస్ ఆల్ ద ఫిల్త్ ఫ్రమ్ అవర్ లైఫ్, సో దట్ హీ కెన్ ప్యూరిఫై అస్ అండ్ దెన్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ అస్ పర్సన్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హిమ్. అప్పుడు యెషయా ఏం చెప్తాడంటే, ఇదిగో నేనున్నాను నన్ను పంపు అని చెప్తాడు. దెన్ ఆయన్ని పంపినట్టు మనం చూస్తాను. సో నా వరకు నేను పని చేయాలి అనుకుంటే అయ్యే పని కాదండి, నా వరకు నేను చేయాలి అనుకుంటే ప్రాబబ్లీ ఆల్ ఫెయిల్. ఇఫ్ ఐ ట్రై టు డూ థింగ్స్ ఇన్ మై ఓన్ ఎబిలిటీ, ఇన్ మై ఓన్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, ఐ మైట్ ఫెయిల్. దట్స్ నాట్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ విల్లింగ్నెస్, ప్యూరిటీ అండ్ హోలీనెస్. ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకోవడం చూస్తాడనమాట. ఎవ్రీ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ వీ హ్యావ్ టు బర్న్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు బర్న్ అవర్ సెల్ఫ్. అదే కదా మనం ప్రసంగానికి ముందు చూసాము, నీ అగ్నితో కాల్చు ప్రభా అని చెప్పి మనం చూసాం కదా. పనికిరాని తీగలు ఉన్నాయి, పనికిరాని తీగలన్నీ వీ హ్యావ్ టు బర్న్ దెమ్. ఫలం ఇవ్వకోకుండా ఏం చేస్తున్నాయో మనల్ని అడ్డగిస్తూ ఉన్నాయి. ఫలించాలనే ఆశ అయితే మనందరికీ ఉంది. ఐ వాంట్ టు బి అ ఫ్రూట్ఫుల్ పర్సన్, ఐ వాంట్ టు బి అ సక్సెస్ఫుల్ పర్సన్. వీఆర్ లివింగ్ ఇన్ ఎ సక్సెస్ డ్రివెన్ సొసైటీ. మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉంటామో, ఎంత ముందుకు వెళ్తామో, అది ఇట్ బ్రింగ్స్ జాయ్ టు అస్, ఇట్ బ్రింగ్స్ సాటిస్ఫాక్షన్ టు అస్. ఇన్ ద సేమ్ వే సొసైటీలో ఫిజికల్గా మనం ఏ విధంగా అయితే సక్సెస్ని మనం చెరిష్ చేసుకుని ఎంజాయ్ చేస్తామో, ఆత్మీయంగా కూడా దేవుడు అదే కోరుతున్నాడు. కానీ బహుశా మనకి అందరికీ కనిపించకపోసో, అందుకనే మనం అంత సీరియస్గా తీసుకోవడం లేదేమో ఈ యొక్క ఆత్మీయ ఫలాలు ఫలించడం కొరకు. కానీ ఈ ఈ థింగ్స్ అన్నీ కూడా, అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా మన లైఫ్లో ఎంటైల్డ్ చేసినప్పుడు ఏమవుతుందండి, మనం ఫలాలు ఫలించుకోకుండా అయిపోతాం అనమాట. నా తోటలో అదే జరిగింది. ఇవన్నీ వచ్చేసినాయి, ఇవి వచ్చేసి అసలు ఒక్క టమాటా $5 పెట్టి టమాటా మొక్కలు కొంటే కనీసం $1 టమాటాలు కూడా రాలేదు. మా ఆయన ఒకటే నవ్వారు నన్ను చూసి. సో డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్, గాడ్ ఈస్ టీచింగ్ మీ సంథింగ్ అని చెప్పేసి నా తోటలో నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటాను అనమాట. చిన్నది ఉందండి, ఎన్నో లేవు, బట్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ లెసన్స్ అనమాట. బాబోయ్ ఈ యొక్క నేను ఈ కలుపులన్నీ తీస్తే, ఈ కలుపులు అంతా తీస్తూ ఉన్నాను అంటే దిస్ ఇస్ హౌ, ప్లీజ్ లాడ్ క్లెన్స్ మీ, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ దట్ యూ నీడ్ టు టేక్ అప్, యూ నీడ్ టు పుల్ అవుట్, యూ నీడ్ టు పుల్ అవుట్. సో క్లెన్స్ మీ లాడ్, యూజ్ మీ, దిస్ ఇస్ హౌ మై హార్ట్ ఈజ్ అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను అనమాట. సో ఇవన్నీ మనకి అడ్డంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మనల్ని మనం కాల్చుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలన్నమాట. తోటమాలి మనల్ని ప్రేమించి మనకి ఇంకొక రిట్రీట్ని దయచేశాడు. ఓనా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి, ఒక ఏడాది దేవుడు మనకి కనిపించాడు. సో ఫ్రమ్ లాస్ట్ రిట్రీట్ టు దిస్ రిట్రీట్ ఐ డోంట్ నో వీ విల్ కమ్ బ్యాక్ ఫర్ ది నెక్స్ట్ రిట్రీట్, ద లార్డ్ టారీస్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, వీ విల్ బీ బ్యాక్ అగైన్. కానీ మనం ఏం ఫలాలు ఫలించాం, నా జీవితం పోయే రిట్రీట్ నుంచి ఈ రిట్రీట్కి నాలో ఆ యొక్క స్వీట్నెస్, ఐ ద స్వీట్ పర్సన్, ఐ మై బికమింగ్ మోర్ అండ్ మోర్ స్వీట్ అండ్ స్వీటర్ అండ్ స్వీటర్ సో దట్ గాడ్ ఈజ్ సో హ్యాపీ విత్ మీ. ఆనోక్ ఏం చేశాడండి, దేవునితో నడిచాడు 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 నడుస్తూనే ఉన్నాడు. దేవుడు నడిపి సో స్వీట్ మీటింగ్ కామెంట్స్ డే, ఎస్ హీ వాజ్ నోన్. కానీ దట్ ఈస్ ద స్వీట్ ఫెలోషిప్ ఆనోకు దేవునితో పాటు కలిగి ఉన్న ఫెలోషిప్ అన్నమాట. కనుక దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇస్తున్నప్పుడు, ఒక దినాన్నో ఒక నెలనో ఒక సంవత్సరాల్లో మరొక ఛాన్స్నో మరొక అవకాశాన్ని ఇచ్చి ఈ విషయాలన్నింటినీ మనకి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, మరొకసారి మన మైండ్లోకి తీసుకుని వచ్చి మనల్ని రిమైండ్ చేస్తూ ఉన్నప్పుడు ఫలించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది మన నుంచి
జరగాల్సింది అనమాట. మనం ఫలించాలి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి వీ హ్యావ్ టు రిప్ ఆఫ్ సో మెనీ థింగ్స్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఆఫ్, వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ అవైలబుల్ సో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బర్న్ అస్, సో దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ప్యూరిఫై అస్, సో దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టేక్ అవే ఆల్ ద రింకుల్స్, ఆల్ ద స్పాట్స్, ఎవ్రీథింగ్. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకునే అవన్నీ కూడా మనకి దేవుని సన్నిధిలో కడిపి కన్నీళ్ళు కారిస్తే దేవుడు ఆటోమేటిక్గా వాటిని మనకి ప్యూరిఫై చేస్తాడు. వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. మీకు తెలుసా అండి, ఒక యావరేజ్ పర్సన్ 15 నిమిషాలు గడుపుతారట మేకప్ వేసుకోవడానికి. దే స్పెండ్ 15 మినిట్స్ జస్ట్ ఫర్ మేకప్. 15 నిమిషాలు మేకప్ కొరకు మనం స్పెండ్ చేస్తే దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం పడుతుంది? హౌ మచ్ టైమ్ డు వి నీడ్ టు గో? దట్స్ ద ప్లేస్ వేర్ గాడ్ ఫీల్ ప్రెసెన్స్. దేవుని వాక్యం చదవడానికి మనం ఎంత సమయం పడుతున్నాం? ఐ నో ఇట్స్ వెరీ బిజీ. చాలాసార్లు కార్లో విన్నాంలే, కార్లో చేసుకున్నాంలే. నో 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 నో, యూ డోంట్ కుక్ ఇన్ ద కార్ రైట్? డు యూ మేక్ యువర్ ఫుడ్ ఇన్ ద కార్? నో. యూ డోంట్ డూ హోంవర్క్ ఇన్ ద కార్ విత్ యువర్ చైల్డ్ రైట్? యూ మే ఆన్సర్ అ స్మాల్ క్వశ్చన్, బట్ నాట్ దట్ యూ సిట్ విత్ యువర్ చైల్డ్, యూ మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో అన్ని విషయాలకి మనకు టైం ఉన్నప్పుడు ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, మేబీ యాజ్ ఎ గ్రాండ్ మదర్, హౌ మచ్ టైమ్ యామ్ ఐ స్పెండింగ్ విత్ ద లార్డ్ సో దట్ గాడ్ కెన్ మేక్ మీ, సో దట్ గాడ్ కెన్ డిజైన్ మీ ఫర్ హిస్ పర్పస్? ఎంత టైం మనం స్పెండ్ చేస్తాం? సరే 6 గంటలు రావడం కష్టం, టైం అయిపోతుంది, టైం లేదు. జస్ట్ మేక్ అన్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ సో దట్ గాడ్ విల్ టేక్ యూ దేర్, సో దట్ గాడ్ విల్ డిజైన్ యూ దేర్, రైట్ అండి? మన అందరం కూడా ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ మ్యారీడ్, మేబీ వన్ కపుల్ ఆఫ్ మైట్ నాట్ బి, బట్ యు నో హౌ మచ్ ప్రిపరేషన్ వీ హ్యాడ్ ఫర్ అవర్ వెడింగ్. చీర కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది వేసుకోవాలి, ఇది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ డిజైన్ అవర్ సెల్స్ జస్ట్ ఫర్ వన్ డే ఆఫ్ వెడింగ్. And it's over. You only see your pictures and you enjoy. You look at the pictures, oh, I was all with this and that. But when you are going to the Lord, you are going to spend their eternity with your design, with your clothes, with your purity, with your tenderness. And that's what God is looking for. Avunandi? Adi devudu man daggara nunchi aashapadtunnadu anamata. So we need to put on tender mercies, kindness, humility, meekness and gentleness, long-suffering, bearing with one another. అంతేకాకుండా జస్ట్ ఫర్ గివ్, దేర్ ఆర్ నో కంప్లైంట్స్. వీటన్నిటి పైన ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి. దెర్ ఈజ్ అ వీక్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఈజ్ అ వీక్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, దెర్ ఈజ్ అ వీక్ పర్సన్ ఇన్ ద చర్చ్, ఇన్ ద సొసైటీ, ఇన్ యువర్ వర్క్ ప్లేస్, అండ్ దట్ పర్సన్ ఈజ్ కాన్స్టెంట్లీ హర్టింగ్ మీ. సో వాట్ డు ఐ హావ్ టు డూ? ఆయన నన్ను క్షమించాడు కనుక నేను కూడా క్షమించాలట. జేమ్స్ డాబ్సన్ను ఈ ఫర్గివ్నెస్ అనే దాన్ని ఆయన ఏ విధంగా డిఫైన్ చేశారంటే, సరెండరింగ్ మై రైట్ టు హర్ట్ యూ ఫర్ హర్టింగ్ మీ. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు హర్ట్ యూ జస్ట్ బికాజ్ యూ హర్ట్ మీ, బట్ ఐఎమ్ సరెండరింగ్ మై రైట్ టు యూ. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ లార్డ్ డిడ్ కదండి. ఆయన మన కొరకు ఇన్ఫ్లిక్ట్ చేయబడ్డాడు. హీ డిడ్ ఆయన మనకి ఎదురు తిరగలేదు. ఆయన ఇది చేయాల్సి ఇన్ ఆల్ హిస్ పవర్ హీ డిడ్ వాంట్ టు డూ ఎనీథింగ్. హీ జస్ట్ సెడ్ దిస్ ఇస్ వాట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ ఫర్, దిస్ ఇస్ మై పోర్షన్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు గో త్రూ. కనుక హీ సెట్ అ మోడల్ ఫర్ అస్. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ టూ హార్డ్, ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఇంపాసిబుల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దట్స్ వై గాడ్ ఈస్ టెలింగ్ అస్ టు ఫాలో దీస్ థింగ్స్, టు పుట్ ఆన్ దీస్ థింగ్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక డెఫినేషన్ నేను ఏం చూసానంటే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ వ్యాలిడ్ కంప్లైంట్ అగెన్స్ట్ సమ్వన్, జస్ట్ ఫర్గివ్. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆర్ ప్రైడ్ అండ్ ఈగో ఆర్ టు బి పుట్ టు డెత్. ఫర్గివ్ చేయాలి అంటే నా ప్రైడ్ని నేను చంపేసుకోవాలి, నా ఈగోని నేను చంపేసుకోవాలి. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడైతే ఇతన్ని క్షమిస్తామో, కొన్ని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, వీ ఫీల్ లైక్ వీఆర్ డిఫీటెడ్, వీ ఫీల్ లైక్ వీఆర్ లైక్ యూ నో వాట్, ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ గోయింగ్ దేర్, ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఫేసింగ్ దట్ పర్సన్, బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ అ డిఫీటెడ్ పర్సన్. బట్ 3 థింగ్స్ హ్యాపెన్ వెన్ యూ ఫర్గివ్ అదర్ పీపుల్. యూ ఫోర్గో ద రైట్ టు స్ట్రైక్ బ్యాక్, యూ రీప్లేస్ ద ఫీలింగ్ ఆఫ్ రిసెంట్మెంట్ అండ్ యాంగర్ విత్ గుడ్ విల్, అలౌ దట్ సీక్స్ అదర్స్ వెల్ఫేర్. And also, forgiving person takes steps to restore good relations.
నువ్వు ఎప్పుడైతే ఫర్గివ్ చేస్తావో ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా రెస్టోర్ అవుతుంది. సో ఇట్స్ యూ హు హ్యాస్ టు టేక్ ఎన్ ఇనిషియేషన్. దాట్స్ వై దిస్ మౌంటైన్ ఈజ్ సో హార్డ్. దిస్ మౌంటైన్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్. Sometimes you are the only person, you might be misunderstood, you might be going all by yourself, nobody wants to follow you, but that's okay. That's my calling. Adi devu nannu pichadu dani nannu. So itlanti vastrani devu nannu dharinchukomani cheptunadu ganaka devudu, he is going to take care of the situation, he is going to take care of the person that I'm forgiving. But God is definitely going to give you the peace anamata. Ledankondi manaki ivanni emi lemu ankondi, we just spoil our health anamata. Mana ivanni manasulo pettukoni okate aalochinchukunta kurchunte em avutundi, mana bp perigipothundi, cholesterol perigipothundi, avevo 200 rakala juices produce avutayi lokka. We don't need all those juices. So when we have this long suffering patience, all you have is happiness. When people see you are the happiest person. When people see you are the most beautiful person. When people see you are the most desirable person. You don't care about your outward beauty. You don't care about your how you look outside. You might be the most beautiful person, you might not be, but still, when we have these qualities of God, you are automatically the most beautiful person in the sight of the Lord, and God is going to give you that position even in wherever you go. Wherever we go anamata. So oka నిజమైన క్రైస్తవుడికి ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ కావాలి అంటే మనకి ఈ క్వాలిటీస్ చాలా ఎసెన్షియల్ క్వాలిటీస్ అన్నమాట. ఇవన్నీ మనకు ఉన్నప్పుడే మనల్ని దేవుడు తన యొక్క డిజైన్ని కంప్లీట్ చేసుకోగలనమాట. సో బ్రైడ్ ఏం చేస్తుందండి, ఇవన్నీ వేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వేసుకునేది ఏంటండి? వెయిల్ కదండి, రైట్? సో వి ఆల్ వేర్ దట్ వెయిల్. సో ఆ వెయిల్ ఏంటి అంటే ఇక్కడ దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ విచ్ ఈస్ ఇన్ వర్స్ 14 బి సి, వీటన్నిటి పైన పూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. సో దట్ ఈస్ అవర్ వే. సో వెన్ ఐ వెన్ యూ సీ జినీమా, ఆల్ యూ సీ ఈజ్ లవ్. వెన్ యూ సీ పర్సిసక్క, ఆల్ యూ సీ ఈజ్ లవ్. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్. షీ ఆర్ షీ ఈస్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. షీ ఈస్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. ఓ మై గాడ్, ఆల్ ఐ కెన్ సీ ఈజ్ లవ్ ఇన్ హర్. ఆల్ ఐ అట్లాంటిది దేవుడు మన నుంచుకోకుంటాడు. ఐమ్ నాట్ సేయింగ్ దాట్స్ ద పర్సన్ ఐ ఆమ్, ఐ కెనాట్ సే దట్. కానీ దట్ ఈస్ మై డిజైర్ యాజ్ ఐ స్పెండ్ ద టైమ్ విత్ ద లార్డ్, యాజ్ ఐ సిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్, యాజ్ ఐ ప్రే, ప్రభువా నీ ప్రేమతో నన్ను, ఐ నో ఐఎమ్ అన్వర్థి అండ్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ హ్యావ్ మై ఓన్ వీక్నెసెస్, ఐ కెనాట్ డూ దట్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. కెన్ వీ బీ దట్ పర్సన్? ఎస్, డెఫినెట్లీ. God is in the process of designing. So we have to put on this veil. ఎప్పుడైతే ఆ ప్రేమతో మనం చూస్తామో, ఆ వెయిల్లో నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అంత ప్రేమే కనిపిస్తుంది. ఇతరులో ఉన్న ఏమి కూడా కనిపించండి. ఆల్వీసీ ఈస్ ఇట్స్ నథింగ్ బట్ లవ్. వీ డోంట్ సీ. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, తన ప్రేమ ధ్వజాన్ని కప్పాడండి. తన ప్రేమ ధ్వజాన్ని కప్పి మనకున్న ఆ మలినాలంతటినీ ఆయన చూడలేదు. When we came to the Lord, he put his banner of love over us so that all our filthiness, all our wretchedness, all our weaknesses are covered and all he sees is love. Now under that cover he wants to make us aa prema dwajam krinda ninnu nannu kuda devudu remake cheyalani chustunnadu. Aa remake cheyalani chusinappudu I have to be willing. Nenu willing ga unnana lekunte naaku vattu ani cheppi am I kicking? Am I pushing him aside? అది దేవుడు మనకి చెప్తున్నాడు అనమాట. ప్రేమను గురించి మనకి చాలాసార్లు విన్నాము. ఐ డోంట్ హ్యావ్ టు రియలీ ఎంఫసైజ్ ఇట్. కానీ ఒకవేళ మీకు టైం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలు మీరు ధ్యానించుకోవాలి అంటే మొదటి కొరింథి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాము ప్రేమ గురించి ఎంతో డీటెయిల్గా మనకి రాయబడుతుంది అనమాట. నిజంగా దేవుడు ఈ యొక్క ప్రేమతో నన్ను నింపినప్పుడు, ఈ యొక్క క్వాలిటీస్తో నన్ను నింపినప్పుడు ఇంకా మనకి ఎట్లాంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయండి. సో దిస్ ఇస్ ద పర్సన్ గాడ్ ఈస్ డిజైనింగ్. డోంట్ బీ డిస్కరేజ్డ్. సమ్ టైమ్స్ వీ మైట్ ఫాల్, సమ్ టైమ్స్ వీ మైట్ బ్యాక్ స్లైడ్, సమ్ టైమ్స్ వీ డిఫైల్ అవర్ సెల్వ్స్ త్రూ సంథింగ్, సమ్ సిచ్యుయేషన్. అందుకని నేను ఆలోచిస్తూ ఉన్నాను, కొన్ని ఏమో పుట్ టు డెత్ అన్నాడు, కొన్నేమో పుటాఫ్ అన్నాడు. ఎందుకప్పా అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన కోపం వస్తూ ఉంటుంది కదండి హ్యూమన్ నేచర్లోని.
పాపం పడాలి కానీ పాపం చేయగలన్నాడు. సో అప్పుడు అనుకున్నాను, ఓహో కొన్ని కొన్ని మన హ్యూమన్ నేచర్లో మన డైలీ వాక్లో అవి కంటిన్యూ అవుతాయి అనుకుంటాను. కానీ వాటిని కొద్దిసేపు వచ్చినప్పుడు